എമ്മന്റെ മന്ത് എസ്എന്റെ ഷോടാ ഫ്രണ്ട് കരുപ്പ് താകേതയാണോ നാറയനോ ആയിട്ടോ കോട്ട കൊണ്ട് പെട്ടു താകുതാണോ ഈ വിധంగా ആയന പ്രസന്റേഷൻ ചെയ്യാറുണ്ട് అయితే హీరోల వాయిస్లో మళ్ళీ వెళ్దాం. ఆల్రెడీ హీరోల నుంచి వద్దామండి. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన డైలాగ్ ఎలా ఉంటుందంటే, నా చెల్లెలింటి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను బ్రదర్. అలాగే మీరందరూ కూడా ఇక్కడ ఏఐడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యొక్క కాంపిటీషన్ కలర్స్ ఆఫ్ లైఫ్ అని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతూ మనకి ఇక్కడ మంచి ఇన్విటేషన్ తో పాటు ఎంతో మంచి ప్రేక్షక ఆధారాలతో ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తూ మీరు ఎంకరేజ్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది బ్రదర్. ఇదే విధంగా చాలా గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుందండి సీనియర్ అండి గారు వచ్చి మాట్లాడితే. అయితే ఏఎన్ఆర్ గారు వచ్చి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది, మనందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరుకుంటారు నేను ఉదయం నుంచి గమనించింది ఎవరుకుంటారు ఆ రోజు ఏమో చూస్తూనే ఉంటారు. కొద్దిరేమో సెల్ సార్లేమో మంచి మంచి విషయాలు చెప్తారంటే సలన్నొక్కుంటున్నారు. అది ఎక్కడ పెద్ద పరిస్థితి, కొద్దిరు సలన్ నొక్కుంటున్నారు, కొద్దిరు కాగితాల మీద రాసుకుంటున్నారు, కొద్దిరు మీద తిరుగుతున్నారు, ఎవరుకుంటున్నారు రాసుకెళ్ళి. మీ అందరికీ కూడా నేను చెప్పాను ఒకటే, ఒక మంచి మంచి విషయాలని పెద్దవాళ్ళు మనకు బోధిస్తున్నప్పుడు అది వినేసి పదబద్దతో చెప్పుకొని అది మనం జ్ఞాపకొచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కదా నేను వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా ఉంటుందండి. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఆయన వచ్చి ప్రేమ చేస్తారు. ఎలా ఉన్నారు, హగ్గబెట్టుందా? నేను మొన్ననే ఇక్కడికి వచ్చాను కానీ అందరూ హగ్గబెట్టలేదన్నారు. ఆయన లైటర్ దగ్గరికి వెళ్ళాను, లైటర్ ఏమో చూస్తే అందులో అదేంటారు నాకు కూడా తెలియదు ఆయన వెళ్ళిపోయాను. కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి ఏడస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరికీ ఉండాలని అందరూ మంచి మంచి బోధనలు ఇస్తున్నప్పుడు అది చక్కగా నిర్వర్తించి మనం ఇద్దరం కూడా విద్యార్థులమేని మన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇక నేను సెలవు చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ప్రజెంటేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఎందుకు ఉంటుంది, రాడు కూడారా రాడు కూడారా అదే రక్తం అదే ప్రభుత్వా రమ్మలో కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మలో వాటాక్ ఆఫ్టర్ గాడ్ బాస్ ఇస్ బ్యాక్. ఈ డైలాగులు కాదు మీ అందరికి కోసం కూడా నేను మాట్లాడేస్తే కుదిగింది. నేను వచ్చే ఈ 3 రోజులు కూడా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. అలాగే చాలా మంది డౌట్స్ తో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే సార్ ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా పిల్లలిచ్చే ఒక అటువంటి మంచి జ్ఞానం కూడా ఉండేదని నేను పాసపూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఏదో ప్రోగ్రాలు చేసుకోవాలని పాసపూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు బాలయ్యరావు గారు వచ్చి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది, చూడు తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడలే కానీ అందులో సినిమా రాలేకే ఉంటుందని చాలా మంది అంటుంటారు. అయితే రైటర్ రాంగ్ నువ్వే చెప్పాలి, నువ్వు భయపడితే భయపడ్డానికి ఒకటి అనుకున్నారా చూడారని కాజు పడేస్తా అబ్బా. ఈ విధంగా ఉంటుందండి. మొన్న రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాలో చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం డైలాగ్ గుర్తురావు, అరే మహాదేవ శంభో శంకర కాలు నువ్వు అందు ముందు రంగు మార్చిన పంది కాలు తాడు కూతురు పోతే కపాలం పగిలిపోద్ది నువ్వు భయపడి. డైలాగ్ ప్రజెంటేషన్ అంటే ఇంతమంది ముందు ఎన్న తర్వాత చేశాను కదా కొంచెం గొంతు ఎండిపోయింది, సరిగ్గా వాయిసలు రాకపోవచ్చు. సాయి కుమార్ గారు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఒక డైలాగ్ ప్రజెంట్ చేస్తానండి. ఆయన డైలాగ్ ఏ విధంగా ఉంటుందంటే, అబ్బే కనిపించే 3 సింహాలు చట్టానికి రాజానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన ఈ 4 సింహాల అగ్ని రిలాక్స్ రిలాక్స్ అవసరం కోసం దారులు తప్పే పాత్రలు తప్ప గిన్నెలు తెప్పాలను లేని వంటగదిలో ఉన్నది ఒకటే అన్నం లేనిది ఒకటే కూర ఎవరా తెలియదు రిలాక్స్. జస్ట్ ఫర్ ఫన్ అండి డైలాగ్ మార్చి చెప్పాను ఎందుకు నవ్వుకోవడం కోసం. థ్యాంక్ యూ. వాయిస్ అలేసన్నా వీడియోలో పడ్డానికి నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఓకే ఓకే అంటే
ఎంకరేజ్ చేసే వాయిస్ సప్తగిరి గారి వాయిస్ అండి. ప్రేమ కథ చిత్రంలోనే ఎంతో హిలేరియస్ గా నవ్వించేటటువంటి ఒక గొప్ప సీన్ అది. నేను కూడా అదే ప్రజెంట్ చేస్తాను. అది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరే వచ్చారు తల్లి, అబ్బబ్బబ్బబ్బా ఏదో లేదు ప్రవీణ్ ముత్తవరు ఉన్నాడా, దగ్గర పెట్టచ్చు అద్భుతం కాబట్టి అన్న నువ్వు చురుకు అన్న నువ్వు చురుకు అక్కడ కలిగి నడిపోయారా, వరే ప్రవీణా వరే నవీనా యాడు బట్టి వచ్చారా తల్లి అన్న, ఇందాక వచ్చేటప్పుడు యాడికిరా అన్న, అక్క చుచ్చుకు పోయేస్తానక్క అన్నానన్న, అన్న మళ్ళీ వచ్చేస్తానేమో అన్న, అన్న పసిపిల్లని చూడకుండా పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్న, ఈ విధంగా ఉంటుందండి ఆ సప్తగిరి గారి వాయిస్. అయితే ప్రకాశ్ రాజ్ గారి వాయిస్ చేద్దాం. బామరీలో ఒక చిన్న సీన్ ఉంటుంది, అది ఫన్ గా మనం క్రియేట్ చేసి చేసుకుందాం. ప్రసిద్ధు ఏట్రా బాధీతో ఒక మంచి బట్టలు పెరుక్కోమని షాప్కెళ్ళి డబ్బులు తీసుకెళ్తే ఏం చేస్తావురా? మొత్తం మీరు వచ్చేసారు నాన్న, మొత్తం మీరు వచ్చేసారు నాన్న. అరే నేను వచ్చేస్తాడరా, నీకు డబ్బులు ఇచ్చి అది వరకు పెరుక్కోమని అది తప్ప, అది కాదురా తప్పట్టే నాన్న, కింద నాకు తెలుసు. అది కాదు నాన్న, మీరు వెళ్ళి కొనుక్కోమని డబ్బులు ఇస్తున్నారే గాని అది కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు నాన్న. చిన్నప్పటి నుంచి వేసుకున్న డ్రాయరే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను నాన్న. అరే నీకు మంచి డ్రాయర్ కొంటారు అది తప్ప, డ్రాయర్ కొంటున్నారో లేదో చూస్తున్నారు గాని వాడికి నచ్చుతున్న కలర్ ఏదో చూస్తున్నారా నాన్న? అరే నచ్చుతున్న కలర్ ఏంటర్ కాదురా, వేసుకున్నామనేది కావాలి. నేను ఎవరానికి అడ్డవాడికి చెప్పించలేడు. అది కాదు నాన్న, అరే సిత్తు ముందు కుడుకోవాలట్రా అంటారు, అరే సిత్తు ముందు తర్వాత అడుగుకోవాలట్రా అంటారు, అరే జారిపోతుంది మీదకి ఎత్తుకోరా అంటారు. నా డ్రైవర్ కూడా ఎలా వేసుకోవాలి మీరే చెప్తే నేను ఎందుకున్నానో ఉండేది. అరే నువ్వు ఎత్త వేసేస్తావు కదా, డ్రైవర్ వేసుకోవడం మారిపోయామని అనుకున్నాను రా. అత్తేగారి నువ్వు ఎంత బాధపడతావు అనుకోలేదు, నేను మరార్కలి దద్దవాడికి చెప్పించినాడు. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాయిస్ చేయాలని ఉంది కానీ గొంతు సహకరించట్లేదు. మీరు ఒకవేళ ఇప్పుడు తర్వాత నేను చేయవచ్చు, ఒకవేళ వాయిస్లు నా వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మిమిక్రీ బాయ్ నాని అని నాకు ఒక అకౌంట్ ఉంది, దాంట్లో మీరు నా కామెంట్ సెక్షన్లో మీరు మీకు కావాల్సిన వాయిస్లు అడిగితే నేను ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన ఏఐడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.